తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ చేస్తారు. ఓపెన్ చేయగానే నగ్నంగా కనిపించి అందాన్ని ఎరగవేస్తారు. ఆకర్షితులయ్యారా ఇక అంతే పని. మిమ్మల్ని వాళ్ళ దారిలోకి లాగుతారు. మీకు తెలియకుండా వీడియో రికార్డ్ చేస్తారు. మీరు చేసిన తప్పును మీకే చూపించి డబ్బు డిమాండ్ చేస్తారు. డబ్బు ఇవ్వలేదో సోషల్ మీడియాలో పెట్టి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి పంపుతామని బెదిరిస్తారు. గతంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ మళ్ళీ తెర మీదకొచ్చింది. డబ్బు సంపాదించడమే పరమావధిగా అమాయకులకు గాలం వేస్తున్నారు కేటుగాళ్ళు. గతంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ మోసాలు మళ్ళీ తెర మీదకు వచ్చాయి. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ప్రజలను ఆకర్షించి మనీ సంపాదిస్తున్నారు కొందరు మోసగాళ్ళు. యూపీ, హర్యానా, రాజస్థాన్ కు చెందిన ఈ ఘనులు కరోనా లాక్డౌన్ సమయంలో భారీ మోసాలకు పాల్పడ్డారు. డేటింగ్ యాప్స్ కు వినియోగదారులు పెరగడాన్ని చూసి మళ్ళీ ట్రాప్ కు దించి దండుకుంటున్నారు. మీరు వాడే డేటింగ్ యాప్ల ద్వారా మీ వివరాలు తెలుసుకుని తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయగానే అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తారు. వారి అందాన్ని ఎరగవేసి మిమ్మల్ని ఆకర్షిస్తారు. మీరు కాల్ కట్ చేయకుండా మీతో మాట్లాడతారు. మిమ్మల్ని వారి ముగ్గులోకి లాగుతారు. మీ నగ్న వీడియోలను మీకు తెలియకుండా రికార్డ్ చేస్తారు. అంతా అయిపోయాక వాళ్ల పని స్టార్ట్ చేస్తారు. మీతో వారు మాట్లాడిన వీడియోను మీకే పంపి డబ్బు డిమాండ్ చేస్తారు. డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే బ్లాక్మెయిల్ చేస్తారు. మీ సోషల్ మీడియా అకౌంట్ వివరాలు తెలుసుకుని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి పంపుతామంటూ బెదిరిస్తారు. యూట్యూబ్ లో పెడతామని టెన్షన్ పెడతారు. ఆర్థికంగా ఉన్నవారిని టార్గెట్ చేసి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. యాప్స్ పై సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డేటింగ్ యాప్స్ పై పోలీసులు నిఘా పెంచారు. తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దని, డేటింగ్ యాప్స్ ను వాడొద్దని పోలీసులు చెబుతున్నారు. హనీ ట్రాప్ బెదిరింపులు ఎదురైతే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.